Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా యాక్టింగ్ స్టైల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చెప్పాలంటే లాస్ట్ నైట్ ఒక వీడియో అయితే చేశాను అందులో రిజల్ట్ బాగా వచ్చేసింది మన సబ్స్క్రైబర్స్ ఇదేలా ఇంకొక వీడియో చేయడం ఇంకొక డిఫరెంట్ స్టైల్ అని రిక్వెస్ట్ అయితే చేశాను సో ఆల్మోస్ట్ గాయస్ ఒక్క మాటలో చెప్పాలంటే వీడియో మట్టుకుని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా సేమ్ ఇదే విధంగా గాయస్ ప్రతి వీడియోలో స్టార్టింగ్ మనకు గణపతి హైలైట్లో ఉంటుంది వేరే లెవెల్లో పెడతాను సో ఇలానే క్రియేట్ చేసుకుని అండ్ మీ ఇంటి పేర్లు వరుడు ఆ వధువు సో ఆల్మోస్ట్ గాయస్ కంప్లీట్గా వీడియో ఇన్విటేషన్ ఎండ్ వరకు సో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు సో గాయస్ ఈ వీడియోను ఆల్మోస్ట్ అయితే క్రియేట్ చేయడానికి నాకు త్రీ అవర్స్ దాకా కష్టపడి ఈ వీడియోని అయితే డిజైన్ చేశాను మీ తరఫున ఒకటే రిక్వెస్ట్ లైక్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ ఎలా ఎడి చేయాలి మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క ఫైవ్ సెకండ్స్ ఇదే ఇన్విటేషన్ వీడియో ఫుల్ చూపిస్తూ సాంగ్తో చూడండి సో ఫ్రెండ్స్ అతి తక్కువ ధరకే నేను ఇన్విటేషన్ వీడియో మీ ఫొటోస్తో క్రియేట్ చేస్తాను పైన డీటెయిల్స్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి మీ ఫొటోస్తో వీడియో క్రియేట్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంతకుముంచి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్ అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్ ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్ లేకపోతే లేదు అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చాను గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్ నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూడొచ్చు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి గాయస్ అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అని అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే కింద డెస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను కయ్యిన్ మాస్టర్ ప్రోని ఆ లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లైకైనా వచ్చండి కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అక్కడ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి పైన ఈశ్వర్ టెక్ అని గైస్ మనకు ఛానల్కు సంబంధించిన లోక్ వస్తుంది సో దానిని క్లిక్ చేసి అక్కడ కైన్ మాస్టర్ అని ఇచ్చాను దానినైనా డౌన్లోడ్ చేసుకోండి ఆల్మోస్ట్ నేను యూజ్ చేసే కయిన్ మాస్టర్ ఇచ్చాను టెలిగ్రామ్లో ఓకే సో డౌన్లోడ్ అయితే చేసుకొని జాయిన్ అయ్యేసి డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే డౌన్ డ్ అవ్వదు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఇంటర్ఫేస్ అనేది విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అని ఆప్షన్ వస్తుంది క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ గైస్ మనకు సెవెన్ రేసెస్ వస్తాయి ఈ సెవెన్ డేస్ వస్తే మనకు ఏం పని లేదు చాలా మంది బ్రో నీ లింకులు వర్క్ వర్క్అవట్లేదు వర్క్అవట్లేదు అని అంటున్నారు ఏం లేదు గైస్ నేను ఇచ్చేది ఈ వీడియో కాదు ఫోటో కాదు ఇమేజ్లు కాదు అంతా ఒక వీడియో ఒక ప్రాజెక్ట్ ద్వారా ఒక ఫైల్ లాగా ఇస్తున్నాను ఓకే బాగా చూడండి ఒక ఫైల్ ఓకే సో ఆ ఫైల్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు మేబీ రైటే కాకపోతే ఫైల్స్ ఏం చూపించవు కానీ అది ఎలా చూపిస్తుంది అంటే కైన్ మాస్ట్ ఓపెన్ చేస్తేనే చూపిస్తుంది అది కూడా ఇక్కడ మనకు కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఈ సెవెన్ డేస్ కాడికి వచ్చిన తర్వాత కిందకి వస్తే మనకి ఇక్కడ ఇన్పుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది వన్స్ దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే గాస్ అక్కడ మీకు ఈ ఫోల్డర్స్ ఇక్కడ ఎంటీ చూపిస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ పైన న్యూ ప్రాజెక్ట్ మీద ఇక్కడ టచ్ చేస్తే మనకి ఇక్కడ మీరు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ వస్తుంది దీని మీద క్లిక్ చేయాలి మీరు ఓకే సో డౌన్లోడ్స్ అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు ఈ ఫోల్డర్ కనిపిస్తుంది ఇక్కడైతే మీరు చూడొచ్చు వెడ్డింగ్ న్యూటేషన్ వీడియో బై ఈశ్వర్ టెక్ అని నేను ఇచ్చాను సో వన్స్ మీరు దాని మీద క్లిక్ చేయండి గాస్ అంతే ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు వన్స్ దాని మీద క్లిక్ చేస్తాను ఇన్ సెకండ్స్లో అది మనకు లోడ్ అయిపోతుంది ఓకే సో లోడ్ అయిపోతూనే ఆటోమేటిక్లీ ఈ వీడియో వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఎంబీ అయితే ఉంది సో వన్ ట్వంటీ ఎంబీ డౌన్లోడ్ చేసుకొని ఫైల్ నేను ఏ విధంగా యాడ్ ఇచ్చానో అదే విధంగా యాచ్ మీరు యాడ్ ఇచ్చుకోండి ఓకే సో యాడ్ ఇస్తున్న చూడండి ఎంత పవర్ఫుల్ డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది గాయస్ చూసిన ప్రతి ఒక్కరు ఇంకా ఆ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి సో చూడొచ్చు మనకు ఆ డిజైన్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఫస్ట్ మీరు డెమో చూసింటారు కదా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంటి పేర్లు అంటే మనకు గోసుల వారి పెళ్లి పిలుపు ఇక్కడ నేటం వారి పెళ్లి పిలుపు సోమయ్య గారి పెళ్లి పిలుపులు అని సో ఎవరింటికి సంబంధించిన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ దాని మీద టచ్ చేయండి ఓకే సో టచ్ చేసి మనకు పైన కీబోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది కీబోర్డ్ అనే ఆప్షన్ మీద టచ్ చేసి ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది మీరు ఏదైనా మీరు ఎంటర్ అయితే చేసుకొని రైట్ లిక్ అనేది పెట్టుకోండి సో చూడొచ్చు మనకు విత్ ఇన్ అక్కడ మీరు ఎంటర్ చేస్తూనే ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది జస్ట్ నేను ఒక సింపుల్ డెమో అనేది ఇన్ఫో అనేది ఇస్తున్నాను నేనైతే చేంజ్ చేయదలుచుకోలేదు సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ నుంచి మీరు చేంజ్ అనేది చేసుకోండి ఎడిట్ ఆప్షన్ ఓకే సో ఇక్కడ ఇవన్నీ పర్ఫెక్ట్ ఇక్కడ కింద కూడా సేమ్ ఆప్షన్ మళ్ళీ సేమ్ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ని ఇక్కడ ఎడిట్ చేసుకోండి తెలుగులో కావాలంటే తెలుగు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మేబీ తెలుగులోనే పెట్టుకోండి ఎక్కువ బాగుంటుంది ఓకే సో ఇక్కడ పెట్టుకొని ఆల్మోస్ట్ ఇంగ్లీష్కి సంబంధించింది ఇంగ్లీష్ చేశాను తెలుగు సంబంధించి తెలుగు సపరేట్ చేశాను రెండింటివి మన ఛానల్లో ఉంటే వస్తూ చెక్ చేయండి ఓకే సో ఇక్కడ మనకు ముందుకు వచ్చేయండి నెక్స్ట్ వరుడు వస్తున్నాడు ఓకే సో వరుడు అంటే మనకు ఏం లేదు ఫస్ట్ నేను వాళ్ళ పేరెంట్స్తో సహా వాళ్ళ అమ్మ నాన్న నేమ్స్తో సహా నేను యాడ్ ఇచ్చాను గాయస్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేశారు కనుక అన్న వాళ్ళ ఫాదర్స్ మదర్స్ నేమ్స్తో కలిపి కూడా వరుడు నేమ్ ఇచ్చాయన్న అని అని అడిగారు సో అందుకు గాయస్ ఈ నేమ్స్ని అయితే యాడ్ చేశాను మేబీ ఎక్కువ దాంట్లో యాడ్ చేయలేదు కానీ మీకోసం యాడ్ చేశాను చూడొచ్చు మీరు ఇక్కడైతే మీరు యాడ్ అయితే ఇచ్చాను ఓకే సో మీరు ఏం చేస్తారు సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ ఇలా ఉన్నారు కదా సో ఇక్కడ కీబోర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఎడిటింగ్ ఆప్షన్ అని వస్తుంది ఓకే సో ఎడిటింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ నేమ్స్ అన్ని మీరు రిమూవ్ చేసేసి మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ని మీరు ఎంటర్ చేసి ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి సో సింపుల్గా మీ ఫాదర్ మీ మదర్ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఓకే సో ఇంకా వరుడు అంటే ఇంకా మనకు సేమ్ ఆప్షన్ మళ్ళీ దాని మీద అనిల్ కుమార్ రెడ్డి అని కింద ఉంది కదా మనకు దీని మీద క్లిక్ చేయండి పైన ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది ఎడిట్ ఆప్షన్ లేక వచ్చేసి సేమ్ రిమూవ్ చేసుకోండి ఇక్కడ ఓకే సో రిమూవ్ చేసేసి మళ్ళీ మీరు తెలుగులో ఏది కావాలంటే అది టైప్ చేసుకోండి ఓకే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది రైట్ క్లిక్ సో ఇంకా ఫోటో అంటారా ఇక్కడ మన ఫోటో ఉంటుంది అతని ఫోటో ఓకే సో అతని ఫోటో మీద టచ్ చేయండి ఇక్కడ పైన మీడియా అని ఆప్షన్ వస్తుంది మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేస్తానే గాస్ మీకు అంటే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతాయి ఇవన్నీ ఓకే సో చాలా మందికి కూడా ఇక్కడ ఇమేజ్ మీరు టచ్ చేసిన తర్వాత మీడియా అని ఆప్షన్ నాకు రాలేదు బ్రో అని అంటున్నారు సో మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్ ఓల్డ్దై ఉంటుంది చెప్పాను కదా అప్గ్రేడ్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఈశ్వర్ టెక్ అని సర్చ్ చేసి అక్కడికి వచ్చి నేను యూజ్ చేసి కైన్ మాస్టర్ ఇచ్చాను ఇది ప్రో వర్షన్ అండ్ లేటెస్ట్ వర్షన్ ఓకే సో డౌన్లోడ్ అయితే చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఫోల్డర్స్ లో ఏ ఫోల్డర్స్ లో అయితే మీ ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోటోస్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకే సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఫస్ట్ నేను వరుడు గనక నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఫస్ట్ వచ్చేసి తన ఫోటోని సెలెక్ట్ చేశాను సేమ్ ఇక్కడ మనకు ఇతని ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు కిందకొస్తే వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ ఆప్షన్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేయండి సేమ్ ఆప్షన్ షేప్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు రౌండ్ షేప్ అని కనిపిస్తుంది రౌండ్ షేప్ లెక్క వచ్చేసి మీరు ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఓకే సో మీ ఫోటోను కూడా మీకు ఎంత అడ్జస్ట్ కావాలంటే అంత అడ్జస్ట్ అనేది చేసి రైట్ క్లిక్ సేమ్ ఇప్పుడు ఆ ఫోటో మీరు టచ్ చేసి ఈ ఫోటోని ఇలా మీరు జూమ్ తగ్గించుకోండి ఓకే సో ఈ విధంగా మనకు జూమ్ తగ్గించేసి కరెక్ట్ ఆ బార్డర్ ఉంది కదా ఓకే సో ఫైన్ ఆ బార్డర్కు మీరు కరెక్ట్గా సెట్ చేయాలి ఆ ఫోటోను ఓకే సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ ఇస్తారో అప్పుడు రైట్ క్లిక్ అనేది చూడండి మనకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఓకే సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ ఫోటో అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో ప్లే అయ్యే ముందు దేని నేను దీనికిన్న సాంగ్ నేను వాల్యూమ్ అనేది మ్యూట్ చేస్తున్నాను గాయస్ ఎందుకంటే నాకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేనక నేను మ్యూట్ అయితే చేసేస్తున్నాను మీరు అయితే ప్లే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి వరుడు కా నుంచి ఎట్లా వస్తాడో వరుడు సో ఈ విధంగా యానిమేటెడ్ కూడా అదే ఆటోమేటిక్లీ మీరే సెటప్ అయిపోయింది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇచ్చాను కనుక ఓకే సో మీరు ఏం పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు గాయస్ మీరు కష్టపడద్దు అనే క్వశ్చన్తోనే నేను ఇలా ఇచ్చాను సింపుల్ ప్రాసెస్ ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ పెళ్ళికూతురు సేమ్ ఆప్షన్ మళ్ళీ పెళ్ళికూతురు ఫోటోను సేమ్ మళ్ళీ మీడియా ఆప్షన్ మీద టచ్ చేయండి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేయండి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇది కూడా క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి మాస్క్ ఆప్షన్ రౌండ్ సేమ్ ఫిదర్ ఓకే సో ఈ విధంగా సెలెక్ట్ చేసి మళ్ళీ మీ ఫోటోను అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈ ఫోటోను ఇక్కడ డ్రాక్ చేసేసి సేమ్ ఆప్షన్ ఓకే సో ఈ విధంగా మీరు ఆల్మోస్ట్ మీకు ఫోటోస్ వచ్చేసాయి ఇమేజ్ వచ్చేసాయి అన్నీ కూడా వచ్చేసాయి ఓకే సో ఈ విధంగా ఇంకా ఫైన్ బాగా పెట్టుకోండి మీరు పర్ఫెక్ట్ ఎందుకంటే లేట్ అవుతుంది కనుక నేను ఉదరా పెట్టేస్తున్నాను ఓకే సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే తెచ్చుకోండి ఫోటో కూడా వచ్చేసింది ఓకే ఇంకా వధువు అంటే మళ్ళీ ఆల్మోస్ట్ మీకు చెప్పనవసరం లేదు ఇంకా ఎడిట్ ఆప్షన్ సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేయండి కీబోర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏదైతుందో నేమ్ అంటే మళ్ళీ పెళ్ళి నేమ్ సేమ్ ఆప్షన్ మళ్ళీ చీ లాస్ సౌ ఓకే సో మీ ఇష్టం వచ్చిన నేమ్స్ ఓకే ఈ విధంగా వచ్చేయండి సేమ్ ఆప్షన్ నెక్స్ట్ ఏంటి ఇద్దరు ఓకే సో ఇంకా ఇద్దరిని ఎడిట్ చేయాలంటే సేమ్ ఆప్షను సేమ్ ఫోటో మీడియా ఆప్షన్ సేమ్ అంతే ఇంకేం ప్రాసెస్ ఏం లేవు ఇంకా సుహూర్తం అంటే ఇక్కడ మనకు ఆ దాని మీద క్లిక్ చేయండి సేమ్ ఆప్షన్ కీబోర్డ్ వస్తుంది ఇక్కడ ఈ డేట్లు తీసేసి మీకు సంబంధించిన డేట్లు ఓకే సో వెడ్డింగ్ కార్డ్స్ అంటే ఇంకా ఏ డేట్లు అయితే మీ ఉన్నాయో అక్కడ మీరు ఎంటర్ చేసుకోండి సో మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేయండి సేమ్ మళ్ళీ కళ్యాణ వేదిక మీ కళ్యాణ మండపం ఏదైతే అది ఇల్లు అయితే ఇల్లు కళ్యాణ ఉండపం అయితే కళ్యాణ మండపం ఓకే సో ఫైనల్లీ ఆహ్వానించవారు ఇంకా ఎవరైతే బంధుమిత్రులు సో నేను ఇచ్చాను ఆల్మోస్ట్ మీరేం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు సో కానీ కింద ఇక్కడ నేను నేమ్స్ ఇచ్చాను కదా ఆ నేమ్స్ను మాత్రం మీరు తీసుకోండి గైస్ ఓకే సో ఆ నేమ్స్ కూడా ఇక్కడ నేను చూపిస్తాను ఆల్మోస్ట్ ఇక్కడ కిందకి వస్తే ఆ నేమ్స్లో కూడా కొన్ని నేమ్స్ మాత్రమే నేను ఇచ్చాను మీరు అవి కూడా తీసేసుకోండి ఓకే సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఈ కింద నేమ్స్ ఇచ్చాను కదా ఈ నేమ్స్ మాకు మీరు తీసేసుకోండి ఇంకా మీ నేమ్స్ యాడ్ చేసుకొని పైన ఇంటూ మీద టచ్ చేయండి ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో అంతా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే ఫైనల్ ఏంటి ఈ వీడియో మన గ్యాలరీలోకి ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి సో పైననే ఆప్షన్ ఉంది దీని మీద టచ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన సింబల్ క్లిక్ చేసి అని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూడొచ్చు థ్యాంక్ యూ గైడ్స్ మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా బాయ్